ఇవాళ లేనిది వ్యసనం లేదండి. పేకాట ఉంది, జూదం ఉంది, రకరకాల క్రికెట్ బెట్టింగ్లు ఉన్నాయి, మద్యపానం ఉంది, అంతకుమించి భయంకరంగా డ్రగ్స్ కూడా ఉంది. ఈ జిల్లాలో కూడా బాగా వ్యాపించిందని నాకు తెలిసింది. మత్తు మందులు కూడా ఎవడో ఎక్కడో తగులుతాడు, మోరి మీదో తుమ్ము మీదో కూర్చొని కాస్త వేసుకో వ్యాహ మంచి మత్తు గమ్మత్తో నువ్వు గంట వరకు బయటికి రావు అంటాడు. గంట కాదు మొత్తం రావు. ఇంకా ఆ బాధలో ఆ నలుగురు ఆక్షేపిస్తుంటే ఇది బాగుందనిపిస్తుంది. వెంటనే ఇవాళ 10వ తరగతి కుర్రాళ్ళు కూడా పార్టీ పేరు మీద శుభ్రంగా పుచ్చుకుంటున్నారండి. అనుమానం లేదు అండి. అంతా కామన్ మమ్మీ, అంతా కామన్. ఏమిటి కామన్? దుర్వ్యసనం కామనా? గోమ కొట్టేవాళ్ళాక దుర్వ్యసనం కామనా? ఈ వయస్సులో గనక ఒక్క అలవాటు పొరపాటున పట్టుబడింది అంటే జీవితంలో మళ్ళీ దాన్ని మీరు వదిలిపెడదామన్నా వదిలిపెట్టలేరండి. చాలా ప్రమాదం. అందులో మద్యం చాలా ప్రమాదం, మత్తు మందులు ఇంకా ప్రమాదం. అవి ఒక్కసారి మనస్సుకు పట్టేసాయి అంటే ఇక దాన్ని ఎవడూ మార్చలేడండి. ఇంకా పైగా మత్తు మందులు, మద్యం, సిగరెట్లు, కోకో, హెరాయిన్, జరదా ఇవన్నీ ఎటువంటివో తెలుసా? మనకి లోకంలో బలం రావడం కోసం డాక్టర్లు టానిక్లు రాస్తారు, బి కాంప్లెక్స్ టానిక్ అని రాస్తారు కదా బలం రావడానికి. అలాగే గ్లూకోజ్ తినమంటారు, అంతేనా? ఏదైనా ప్రమాదంలో రక్తం కోల్పోతే సెలైన్ ఎక్కిస్తారు, అవును కదా? ఈ కలగ కొంతమంది నీరసంగా ఉంటే కొబ్బరి బొండ నీళ్లు తాగమంటారు. కానీ ఈ కొబ్బరి నీళ్లు కానీ సెలైన్ కానీ గ్లూకోజ్ కానీ లేకపోతే బి కాంప్లెక్స్ బిళ్ళలు కానీ వెంటనే పనిచేయమండి. మీరు ఇలా బిళ్ళేసుకోగానే పనిచేస్తుందా? పనిచేయదు. బాలకృష్ణుడు మన కృష్ణ పరమాత్మ ఉన్నాడే, ఆయన చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు అస్తమానం పాలు తాగడానికి తాగేవాడు కాదు, పేచీ పెట్టేవాడు. పాలు తాగేవాడు కాదు కృష్ణుడు. వెన్న పెరుగు తినేస్తాడు మళ్ళీ పాలు తాగడం. కానీ పిల్లలు పాలు తాగాలి. అందుకని వాళ్ళ అమ్మ యశోద ఏం చేసింది? పాలు తాగరా, పాలు తాగ, నేను తాగను, నేను తాగను, నాకు ఇష్టం లేదు అంటే తల్లి ఏం చేస్తుంది? ఏదో చెప్పాలి కదా. అందుకని కృష్ణుడితో ఎందుట బలరాముడికి జుట్టు బాగా ఉండేది, ఉంగరాలు 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 ఉండేది వాళ్ళ అన్నయ్య. కృష్ణుడికి జుట్టు కొంచెం తక్కువ, అంత లేదు, ఉంది కానీ తక్కువ. అందుకే అన్నయ్యకి పెద్ద జుట్టు ఉంది, అన్నయ్యకి పెద్ద జుట్టు ఉంది, నాకు లేదు అని బాలకృష్ణుడు గొడవ పెట్టేవట. వెంటనే వాళ్ళ అమ్మ ఆలోచించింది, వీడికి జుట్టు మీద ప్రేమ ఉంది కదా, పాలు తాగట్లేదు కదా అని రెండూ కలిపి, ఒరే పాలు తాగితే జుట్టు ఎదుగుతుందమ్మా అని చెప్పింది. తల్లులు ఇలాగే చెప్తారు, ముందు ఏదో చేయించాలి కదా, పాలు తాగితే బాగా జుట్టు. అవునా, అయితే పాలి అని ఒక గ్లాసు పాలు తాగేసి గ్లాస్ అక్కడ పెట్టి అద్దం దగ్గరికి వెళ్ళి జుట్టు తీసుకుని ఎదగలేదు అన్నీ అబద్ధాలు చెబుతున్నాం అన్నట్టు తల్లిని. మరి ఆయన బాల్యం ప్రకారం అది నిజమేనండి? ఆయన ఏం చెప్పింది? ఆవిడ పాలు తాగితే ఎదుగుతాయని చెప్పింది కదా, పాలు తాగాడు కదా, గ్లాస్ ఎక్కడ పెట్టాడు కదా, వెంటనే ఎదగాలి కదా, వెంటనే ఎదుగుతాయా? నువ్వు తాగిన పాలు లోపలికి వెళ్ళాలి, నిజంగానే ఎదుగుతాయండి. పాలు ప్రోటీన్లు, లోపలికి వెళ్ళాలి. 72,000 నాడులు ఉన్నాయి శరీరంలో, మన శరీరంలో 72,000 నాడులు. మీరు స్కేలు పెట్టి పెన్సిల్తో గీత గీసిన దానికంటే సన్నగా ఉంటాయి కొన్ని నాడులు, కానీ ఆ నాడు గీత కాదండి, గొట్టం. దాంట్లోంచి వాయువు పడుతుంది, ప్రాణవాయువు. 72,000 నాడులు ఉన్నాయి. అందుకే జాతకం ప్రకారం పూర్ణాయుర్దాయం అంటే 72 ఏళ్ళు. 1000 నాడులకు ఒక్క ఏడాది లెక్క. సూక్ష్మమై సూక్ష్మమై నుజ్జై గుజ్జై రసమై మొత్తం మీద వాయు రూపం కూడా ధరించి మొత్తం నాడుల్లోకి వెళ్ళాలి. అప్పుడు బలం వస్తుంది, అప్పుడు బలం వస్తుంది. అంతవరకు నువ్వు ఆగాలి కదా. ఇలా పాలు దాగ్గానే వచ్చేయాలంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి? అందుకని భాగవతంలో పోతనగా రాస్తాడు సరదాగా, బాలకృష్ణుడు ఇలాగ పాలు తాగమంటే పెంచిపెట్టాడు, అందుకని వాళ్ళమ్మ జుట్టు ఎదుగుతుందని చెప్పింది. తాగేసి ఈయనేమో ఆ గిన్నె అక్కడ పెట్టి ఎదగలేదు అన్నీ అబద్ధాలే అని చెప్పెట్టి అవి నవ్వుకుందరు. వాడు ఎలా ఎదుగుతుందిరా బాబు, తాగ్గానే ఎదిగిపోమంటే ఎలాగ? పాలు కానీ మంచి ఏదైనా సరే లోకంలో వెంటనే ఎక్కదండి, చెడు వెంటనే ఎక్కిస్తుంది.